பேர் ஹபீப். நியூஸ் இன் டீடைல்ஸ். సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుండి జహీరాబాద్కు వస్తుండగా సదాశివపేట్ వద్ద ఓ ప్రయాణికుడు మార్గమధ్యలో బస్సును ఆపమని చెప్పగా అక్కడ ట్రాఫిక్ ఉన్న దృష్ట్యా కొద్ది దూరంలో ఆపడంతో ఆగ్రహించిన ఆ ప్రయాణికుడు డ్యూటీలో ఉన్న డ్రైవర్ ప్రభుపై అకారణంగా దాడికి పాల్పడినట్లు తెలిపారు. అదేవిధంగా మరో బస్సుపై దాడి చేసి బస్సు అద్దాలను ధ్వంసం చేసినట్లు వారు తెలిపారు. ఈ విధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై సిబ్బందిపై దాడులు జరుగుతున్నా ఆర్టీసీ సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని అందుకు నిరసిస్తూ జహీరాబాద్ ఆర్టీసీ డిపో డిఎం కార్యాలయం ముందు డ్రైవర్లు కండక్టర్లు సిబ్బందితో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జహీరాబాద్ ఆర్టీసీ డిపో సిఐకి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్ సిఐటియు కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ కొందరు ఆకతాయిలు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిపై దాళ్లకు పాల్పడుతున్నా ఆర్టీసీ యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు యాజమాన్యం భద్రత కల్పించినట్లయితే కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన చేయవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఫోన్ చేయండి, ఫోన్ చేస్తే ఫోన్ చేస్తారు. ఇంకో చెప్పాలి మేము అక్కడ ప్లేస్ లేదు. కొంచెం ముంగడ తీసుకుని ఆపమన్న ఆమె ఆపమన్న తోలు ఆపకపోతే కొంచెం ముందు తీసుకుని ఆపితే వచ్చి వాళ్ళ అన్నదమ్ములను పిలిపించి కొట్టిపించింది. స్ట్రింగ్ మీద ఉన్న వచ్చి గల్లబాటి గుంజి రెండు కొట్టిండు, గల్లబాటి గుంజేసి డోర్లు బిడలు బిడలు అన్ని తగ్గిపోయినాయి. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తే టీవీ 11. మళ్ళీ తిరిగి ఇంకో బులెటిన్లో కలుస్తాం.